నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వనపర్తి జిల్లా నుంచి బాలస్వామి మల్యాల గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి బాలస్వామి గారు. నమస్కారం మేడం. వనపర్తి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. వనపర్తి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పాలి. జిల్లాలో ప్రతినిత్యం నిర్వహించే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో వారంలో 1-2 కేసులు మాత్రమే పాజిటివ్ గా నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 642,637 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 22,823 కేసులు పాజిటివ్ గా నమోదు కాగా 22,404 మంది కోలుకున్నారు. 8 క్రియాశీల కేసులున్నాయి జిల్లాలో ప్రస్తుతము. అలాగే ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల 311 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే కేసుల సంఖ్యను తగ్గించేందుకు గాని ఎక్కడి వారు అక్కడే చికిత్స పొంది నయం అయ్యేందుకు బాగా దోహదం చేసిందని చెప్పొచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా అమలు జరుగుతోంది? జిల్లాలో ఇప్పటి వరకు 351 మంది అనగా 70.2% మందికి మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. అలాగే 89,680 మంది అనగా 30.4% మంది రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లాలో మొత్తం 290 హ్యాబిటేషన్స్ ఉండగా 204 హ్యాబిటేషన్లలో 100% వ్యాక్సిన్ పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 5 మున్సిపాలిటీలలో గల 80 వార్డులు కాలనీలకు గాను 41 వార్డులలో 100% వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లాలో ప్రత్యేకంగా 17 కళాశాలల్లో గల 18 సంవత్సరాలు పైబడిన వారిని 4,452 మందిని గుర్తించి అందులో 4,229 మందికి ఇప్పటికే వ్యాక్సిన్ ఇచ్చారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వానాకాలంలో ఈ సాగునీటి వనరులు పెరగడం, పుష్కలంగా వర్షాలు కురవడం వల్ల సాగైనటువంటి పంటను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున రానున్న దిగుబడులను దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 149 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు చోట్ల ధాన్యం సేకరణ కేంద్రాలలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వరి కొనుగోలుకు ముందు రైతులకు ఏమైనా అవగాహన కల్పించారా? జిల్లాలో రైతులకు ఈ వరి ధాన్యాన్ని అమ్మేందుకు తీసుకువచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొని వారికి సూచనలు చేశారు. గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద రవాణాకు సంబంధించి పడిన ఇబ్బందులు ఈసారి రాకుండా చూడాలని వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వనపర్తి సింగిల్ విండో చైర్మన్ వెంకట్రావులు రైతుల తరఫున విజ్ఞప్తి చేయగా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరి యాసంగిలో పంటల సాగు ప్రారంభమైందా? ఇప్పటి వరకు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? యాసంగి సాగు కూడా జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైంది. 51,712 ఎకరాలలో వివిధ రకాల పంటలు వేశారు. అందులో వేరుశనగ 30,714 ఎకరాలలో, మినుములు 20,642 ఎకరాలలో, ఆముదాలు 136 ఎకరాలలో, పెసలు 92 ఎకరాలలో, చెరుకు 95 ఎకరాలలో, ఇతర పంటలు 33 ఎకరాలలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు. ఓవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచిస్తుండడం, యాసంగి వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఏమైనా తలెత్తితే తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని భావించిన రైతులు వరికి బదులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కనుక వేరుశెనగ మినుముల సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆజాదీక అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఉచిత న్యాయ సేవల గురించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? కేంద్ర ప్రభుత్వం ఆజాదీక అమృత్ మహోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు రూపొందించింది. అందులో భాగంగా వనపర్తి జిల్లాలో న్యాయ సేవలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని నిర్ణయించడంతో జిల్లాలో 2 అక్టోబర్ నుండి 14 నవంబర్ వరకు పలు చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉచిత న్యాయ సహాయము సేవలు అందించడమే లక్ష్యంగా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ వనపర్తి జిల్లా 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి శ్రీనివాసులు ఉచిత న్యాయ సేవల అవగాహన కార్యక్రమంలో చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇది వనపర్తి జిల్లా నుంచి బాలస్వామి మల్యాల గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.